భయపడి ఎందుకంటే నా వాయిస్ అనేది ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు సో నిజాల్ని నిర్భయంగా చెప్తుంది కాబట్టి ఈ అమ్మాయి వాయిస్ తొక్కాలి అనటానికి ఫస్ట్ నా క్యారెక్టర్ మీద బురద చల్లేలాగా నేను ఒక అమ్మాయిని తిట్టినట్టు వాళ్ళ రికార్డ్స్ సృష్టించి ఏ విధంగా నన్ను వన్ ఇయర్ సస్పెండ్ చేశారో మన చూసేది హండ్రెడ్ పర్సెంట్ అనలేదు నేను నేను అందుకే కదా ఆ రోజు నుంచి ఫైట్ చేస్తున్నాను నేనేం భయపడను కూడా లేదు మైలేదు మైలేజ్ అయితే ఎవరికి ఏడాది పట్టు సస్పెన్షన్ అయిపోయిన కూడా పెద్ద బాధపడే పరిస్థితి ఆలోచనాల్సిన పరిస్థితి వాళ్ళకి వచ్చింది ఎందుకంటే ఒక అన్యాయంగా ఒక ఆడపిల్లని ఒక ముఖ్యమైన ఇష్యూ మీద మాట్లాడేటప్పుడు సస్పెండ్ చేస్తే వాళ్ళకి ఎలా మైనేజ్ వస్తుంది వాళ్ళ లేదా మీకు మైలేజ్ బాగుంది కదా అంట అవును ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం మళ్ళీ ఐదు మందిని సస్పెండ్ చేస్తామంటారు ప్రజల్లో మైలేజ్ వస్తుంది ఎందుకంటే వాళ్ళ కోసం మనం పోరాడేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మైలేజ్ ఎవరికైనా ఎవరికైనా పబ్లిక్ ఇష్యూ మీద ఫైట్ చేసేటప్పుడు సస్పెండ్ అయితే ఇండివిజువల్ గా పేరు అనేది వస్తుంది కోసం మీరు వాళ్ళ మాట్లాడుతున్నారు అట్లీస్ట్ వాళ్ళందరూ మీతో ఒక ఒక సాఫ్ట్ కార్నర్ ఉన్నారు చాలా బాగున్నారండి మొన్న మీరు చూస్తే అర్థమవుతుంది కదా ఈ నేషనల్ విమెన్ కాన్ఫరెన్స్ కి ఇన్విటేషన్ ఇచ్చి నన్ను రమ్మని నన్ను ఏ విధంగా అవమానించారు ఏ విధంగా హ్యూమిలేట్ చేశారు ఏ విధంగా కిడ్నాప్ చేశారు వితౌట్ కేస్ కానీ వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ నాకు ఇన్విటేషన్ ఇవ్వనవసరం లేదు విమన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు విమెన్ ఏ విధంగా నలిగిపోతుంది విమెన్ కి ఏ విధంగా రక్షణ లేకుండా పోతుంది విమెన్ కి ఏ విధంగా గౌరవం లేకుండా పోతుంది అనేది మనం డిస్కస్ చేయగలిగినప్పుడే దాన్ని ఓవర్కమ్ ఎలా అవుతుందని అని చెప్తాం అంతేకాని మీరు ఏదో చేసేసారు అసలు మీరు చేసినంత బాగా ఎవరు చేయలేదని మనం చెప్పలేం కదా ఊహించారా హండ్రెడ్ పర్సెంట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ అలా వాళ్ళ చేతిలో అవమానం పడాల్సిన అవసరం నాకు లేదు ఆత్మగౌరవం ఉన్న అమ్మాయినే నేను మొదటి నుంచి మీకు ఇప్పుడు నాకు అస్తే వన్ పర్సెంట్ కూడా ఇష్టం లేదు కానీ మా మహిళా ఎమ్మెల్యేలు ఏమన్నారంటే మనం ఎప్పుడూ కూడా విమెన్ ఇష్యూ మీద ఎంత ఫైట్ చేసేటప్పుడు ఒక విమెన్ ఫారం జరుగుతున్నప్పుడు మనం వెళ్ళకపోతే రేపు పొద్దున మనం అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం మనం ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా ఎక్స్పెక్ట్ చేస్తారు మన మన సైడ్ నుంచి సో అది అది కాకుండా మీరు మహిళా అధ్యక్షురాలు కాబట్టి సో రేపు అంటారు పెద్ద మహిళల మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడతావు కదా మరి అక్కడికి వచ్చి మాట్లాడచ్చు కదా అని ఇదే తెలుగుదేశం వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడతారు మహిళల మీద ప్రేమ ఉంది రోజా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళా నాకు ఎందుకు ఉండాలి అంటున్నాను మహిళ మహిళా సమస్యల మీద పోరాడకుండా మహిళల్ని సమస్యల్లో ముంచెత్తే వాళ్ళకి భజన చేసే వాళ్ళకి నేను గౌరవించాల్సిన అవసరం లేదు అయితే నేను తిట్టను నేను ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పాను అసెంబ్ క్యాబినెట్లో ముగ్గురు మహిళా మంత్రులు ఉన్నారు ఏ రోజైనా వనజాక్షి ఇష్యూ కానీ నిషితేశ్వరి ఇష్యూ కానీ సంధ్యారాణి ఇష్యూ కానీ అలాగే కాల్మణి సెక్స్ రాకెట్లో కానీ మన గోదావరి పుష్కరాల్లో కానీ ఏ ఇష్యూలో కూడా గంగిరెద్దుర్లాగా తల ఊపుతున్నారు కానీ వాళ్ళు ఒక విమెన్ మంత్రిగా ఉన్నప్పుడు విమెన్ సపోర్టర్ గా మాట్లాడాలనేది అవమానించారు అంటే మీకు ఒక పవర్ ఇచ్చినప్పుడు మీరు విమెన్ సపోర్టర్ ఇప్పుడు మమ్మల్ని ఎందుకు ఎమ్మెల్యే వేశారు మా వాయిస్ మీరు వినిపిస్తారని చెప్పి నమ్మకంతో నేను అక్కడ పెట్టి టీ టిఫిన్ తినేసేసి టీ తాగేసేసి నా పాటికి నేను వచ్చేసి జీతం తీసుకుని వస్తే రేపు పొద్దున్న